así era la cosa. Avenida. No, no pídale Daniel. No puse la mano y le guste. O con pamura de hace frío en el orden de el mundo. వాళ్ళకి చెప్తారట మా కేసీఆర్ గారు స్పీచ్ ఇస్తుంటే గన్మెన్స్ అసలు అవ్వదు. ఎందుకు మరి ఎంతేనా ఆయన మరీ జోకులు చెప్తాడు. ఆయన నవ్వరు ఎందుకంటే నవ్వితే వాళ్ళ బైపాస్ ఉద్యోగాలు వచ్చింది సార్. మీరు జోకులకు నవ్వుతున్నారా, ఆయనకు రక్షణకు ఉన్నారా? ఇట్లా అయింది నా పరిస్థితి. అంటే ఇవాళ మీరు మధ్య మధ్యలో ఎప్పుడన్నా రమేష్ అనేవాడు అడుక్కుంటాడు, కానీ మరి గుళ్ళ దగ్గర అడుక్కోడు, మెట్ల దగ్గర అడుక్కోడు, చప్పట్లు మాత్రమే అడుక్కుంటాడు అనే ఒక పేరు. మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? అందులో రెండు డైలాగులు చెప్తాను మీకు. అమరాజ్యంలో కడప బిడ్డలో జగన్ గారి వాయిస్ లో ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది, రేపు మన టైం వస్తుంది. ఆటకి వందనాలు తెలియజేస్తూ ఒకసారి తెలుగు వారందరినీ ఏకం చేసి ఇక్కడ కూర్చోబెట్టిన ఘనత ఆటదే అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. మాది జన్మభూమి, మా మామగారి పుణ్యభూమి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తే బాగా ఇవన్నీ ఇలా మాట్లాడితే జోక్స్ వస్తాయి కూడా. అలాగే మిమిక్రీలో మీ అందరికి నవ్వించడానికి కొన్ని కొన్ని జోక్స్ ఉన్నాయండి. అవేంటంటే హనుమంతరావు అన్న వెళ్ళక వెళ్ళక అమెరికా వెళ్ళాడు. ఇది మొన్ననే చెప్పాము ఆట టీం అందరికి తెలుసు. వాళ్ళు ఒకసారి మీరు నవ్వాలని చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా మాత్రమే మీకు మనవి చేస్తూ అమెరికాలో హనుమంతరావు దిగ్గానే ఇమిగ్రేషన్ పూర్తయింది, కార్ లో కూర్చున్నాడు. కార్ డ్రైవర్ నడుపుకుంటే అరే బాబు నడుపుతా కొద్దిగా నాకు ఏ రదుల బాబు కారు వెళ్తుంటే ఒక కాపు వచ్చి స్పీడ్ పోతున్నావు. ఆయన నేను కూడా కాపేరా బాబు, నేను కూడా మనోరా చెప్పు. కార్ తీసుకుని పోతేనే పోతుంటే ఆ కాపు విరేక దగ్గర నలుగురు ఐదుగురు కాపులు అంటారు. మొత్తం ఐదారు నాలుగు ఒక 50 వెహికల్స్ వచ్చినాయి. అరే బాబు వీళ్ళందరూ ఎవరు రాడు, వీళ్ళంతా కాపు వేశారు. అరే మన మీటింగ్ ఇంతమంది కాపులు వస్తున్నారు, ఎంత ఏర్పాటు చేసినా బాబు ఈ ముచ్చట సోనియాకి చెప్పాలి పేరు పెద్ద కనపడి అన్న హనుమంతరావు గారు ఎట్లుంటో. అదే వందే మాతరం శ్రీనంద గాని గద్దర్ అన్న గాని ఏమన్నా ఫ్లైట్ లో ప్రయాణం చేసి ఇమిగ్రేషన్ దిగానే ఆయన అడుగుతాడు వందే మాతరం శ్రీనంద్ అని, హౌ మెనీ డేస్? త్రీ మంత్స్ మొత్తం 12 నెలలు చెప్తాడు అన్న. నో ఓన్లీ 6 మంత్స్. నార్మల్ ఇస్తారు గతంలో ఇమిగ్రేషన్ వెళ్ళినా లేకపోతే మనం ఒకవేళ ఆ గోరటి వెంకటరావు అమెరికాలో తిప్పితే అక్కడ జనాలు చూస్తాడు. చూసి వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటారు. సరే హాస్యంగా ఇలా మిమిక్రీలో అన్ని రకాల క్వశ్చన్స్ మనం చేస్తూ బాలకృష్ణ గారు హిందీ మాట్లాడితే మోడీ గారికి తెలుగు వచ్చింది. అది ఎలా మీకు చెప్తారు? ఓ బాగా రాగే నేను జాతపడేగా ఎలా ఉంటుందంటే
వాయిస్ రిఫ్లెక్షన్ చేసి నా వివేకాన్ని మర్చిపోతే నాకు చెప్పు. మా ఆనందంలో ఏమేమి చెప్పలేకపోతున్నాను, మీరు చప్పట్లు మర్చిపోయారు మళ్ళీ కూడా. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఒక బాలకృష్ణ గారి డైలాగ్ని విజయ దేవరకుండా చెప్తే ఎట్లుంటది? అదొక్కటి చెప్పాలనిపిస్తాను. బాలకృష్ణ గారి డైలాగ్ ఇక్కడ ఉన్న ఆడపడుచులు అందరూ నాకు కనిపిస్తున్నారు. వారిలో ఒక సోదరి వాళ్ళు ఎలా ఉన్నారంటే, నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపులు పుట్టడానికి మాత్రం కూతురు వద్దు. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వంబ్. ఇంత పెద్ద డైలాగ్ విజయ్ దేవరకొండ సంజయ్ దేవరకొండ కనిపించారండి. మామూలు ఒక డైలాగ్ చెప్పారు, ఏం ప్రీతి మీ అయ్యా కులం గురించి మాట్లాడుతున్నట్టు పోన్ సిటీస్ లో కట్టయితే ఇట్లాంటి వ్యక్తి డైలాగ్ చెప్తానని చెప్తాడు. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, నడుపులు కొట్టడానికి మాత్రం కూతురు. వాస్తవంగా మిమిక్రీలో హాస్యంగా ఉండడానికి ఇలాంటి మనవి చేస్తూ ఈ రోజు ఆట నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆట నేను శిరస్సు ఉంచి ప్రణామంగా వారికి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన సమయం గడిచిపోయింది. లేదంటే పాత్ర పరిస్థితి. నమస్కారం.